हेलो अंडी, वेलकम टू नवीना स्टडियो। इफ यू लाइक दिस वीडियो प्लीज लाइक एंड शेयर अंडी। मन मन चैनल ने फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्नटुवंटि बेल आइकन ने प्रेस चेस्ते नेनु चेसे प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन रूप में अयिते वस्तुंदी। ओकेनंडी, इंकेंदुकु आलस्यं, ये मात्रं आलस्यं चेयकुंडा स्टार्ट चेस्तां क्लास। ఏంటి క్లాసు మీరు వినాలండి, మీరు వింటేనే నాకైతే తొందరగా అయిపిస్తాను, తొందరగా అయిపోతుంది మీకు. ఏంటంటే మనకి డిజిటల్ అసిస్టెంట్లో మీకు కావాల్సినటువంటి టాపిక్స్ అన్నమాట. మీకు తెలియాలి కదా, మీకు అంటే మీరు అడుగుతున్న రోజు డిజిటల్ అసిస్టెంట్ గురించి చెప్పండి మేడం అని. సో ఈరోజు నేను స్టార్ట్ చేస్తానండి. ఏంటంటే మనకు మనం బీటెక్ చదివింటాము గుర్తుకుంటుందా అంటే, ఎందుకంటే ఇప్పుడు మనము డైవర్ట్ అయిపోయినాం కదా, అంటే గ్రూప్స్ కానీ ఇట్లా సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వడం వల్ల గ్రూప్స్ సబ్జెక్ట్ అనేది చదువుకోవడం వల్ల మనం ఏమైపోయిందంటే, బీటెక్ సబ్జెక్ట్ అనేది ఆ నాలుగేళ్ళు కానీ ఎన్నేళ్ళు అయినా కానీ మొత్తం అనేది మర్చిపోయినామా లేదా, మర్చిపోయింటాం గ్యారంటీగా. కాబట్టి మళ్ళీ ఒకసారి చదివితే మనం గుర్తుకుంటుందనే ఉద్దేశంతో మీకు ఏ విధంగా ఈజీగా మీరు ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలో నేను చెప్తాను. మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి, ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకేనండి, ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం. మరి మనకు నెంబర్ సిస్టంలో ఏమొస్తాయండి? నెంబర్ సిస్టమ్ అంటే మనకు బైనరీ, డెసిమల్ ఇవే కదా వచ్చేది, ఎక్సా ఇవి తప్పితే ఏమైనా కనిపిస్తాయంటే కనిపించవు కదా, ఇవే కనిపిస్తాయి. మరి బైనరీ అంటే ఎప్పటికైనా మనకు నెంబర్ సిస్టమ్ అంటే ఏమొస్తాయి మనకు? 0 1 మాత్రమే నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి, చూసారో లేదో, ఇవే మాత్రమే. అంటే కానీ మనకు 2 3 4 ఇట్లాంటి ఏమైనా కనిపిస్తాయి అంటే కనబరావు కదా. బట్ ఎక్సా డెసిమల్ అంటే మనకు వరకు 15 వరకు అయితే ఉన్నాయి. బట్ ఎలా రాసుకుంటారంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి, 0 2 మనకు 15 వరకు నెంబర్స్ ఎలా రాసుకుంటామో చెప్పుకొని వన్స్ కాంప్లిమెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే మీకు ముందు బేసిక్ అనేది తెలియాలి కదా, అందుకని చెప్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, బట్ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి. ఈ ఎలా రాసుకుంటున్నారంటే మనకి చూడండి, ఇది మనకు ఒక బైనరీ కోడ్, డెసిమల్ అనేది ఒక కోడ్ ఉందన్నమాట. అంటే 8421 అనే ఒక కోడ్ తీసుకొని మనకి ఏం రాస్తామంటే, ఇప్పుడు 0 వాల్యూ ఏం రాస్తాము, ఇక్కడ 0 ఎక్కడ కనిపించలేదు కాబట్టి 0 తీసుకుంటాము. 1 అంటే ఏం చేస్తాము, 1 ప్లేస్లో 1 పెట్టేస్తాము, 0 0 దీనికి 1 అని. అంటే మనకు కొన్ని నెంబర్స్ ఇస్తారనమాట, అవి ఇచ్చినప్పుడు వీటికి బైనరీ కోడ్ తెలియాలి కదా, ఖచ్చితంగా నేర్చుకోవాలండి మీరు. 0 0 1 0 అంటే 2 అని, నెక్స్ట్ 0 0 1 1 అంటే 3 అని. ఇంతేగాని 3 అంటే ఈ రెండు మీరు అట్లా చేసుకోకూడదు, చూడండి 2 1 కుడితే 3 అవుతాయి కదా, ఎలాగైనా ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ 1 0 0 అనేప్పుడు మనకు 4 అని, ఈ విధంగా మనకు తీసుకోవడం అయితే జరుగుతుందా లేదా వస్తుంది. మనకు 9 వరకు అయితే బాగానే చేస్తామండి 9 వరకు. తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళు 9 వరకు తీసుకునే తర్వాత వాల్యూస్, 9 వరకు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే 10 అనేది తీసుకోరండి. 10 అనేది అగ్రి కాదు మనకి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ వాల్యూస్ అనేది కాకుండా మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో తీసుకుంటారు అనమాట. ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి, 15 కదా మనకి ఎక్సా డెసిమల్స్ అంటే, ఏ అంటే 10 అని, బి అంటే 11 అని, సి అంటే 12, ఇలా 15 అంటే ఎఫ్ వరకు మనకు వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది. మనకు చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేది ఇస్తారనమాట. ఏమంటే ఎఫ్ 6 అంటే ఏందని అడిగితే అప్పుడు మీరు ఏమంటారు, ఎఫ్ అంటే 15 6 అదే అలా పెట్టడం అనేది మీకు తెలియాలన్నమాట. కొన్ని కొన్నిసార్లు మీకు ఇట్లా ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అయితే ఇస్తారు, అవి గుర్తుపెట్టుకోవాలండి మీరు. అందుకని నేను చెప్పడం జరుగుతుంది, మీరేం భయపడకండి. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను, మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవి చెప్పడం జరిగింది. ఓకేనండి, అంతే. ఇంకా చూడండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను నేను. ఏంటంటే మనకు మనం మామూలుగా యాడ్ చేస్తామండి, యాడ్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం, మ్యాథ్స్లో ఇప్పుడు మర్చిపోయింటారు కదా, మ్యాథ్స్లో యాడ్ చేసేటప్పుడు 1 + 1 అంటే 2 అని పెడతారు, అట్లనే ఇంకొక 1 1 యాడ్ చేస్తే 3 అని ఇలా చేస్తారు కదా. మరి ఇక్కడ మనకి ఇది రాంగ్ అండి మెథడ్. మనకి ఈ బైనరీ సిస్టంలో మనకి ఎలా వస్తుంది యాడ్ చేయాలంటే, ఏవైనా నెంబర్స్ ఇక్కడ ఇస్తారని ఇచ్చేటప్పుడు ఎలా యాడ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, 1 + 0 అంటే 1, ఇది ఈజీనే. 1 + 1 అంటే 1 0 అంటే 1 ఇస్ క్యారీ. 1 + 1 + 1 అంటే 3 1లు యాడ్ చేసేటప్పుడు 1 1 అనేది మనకు యాడింగ్ అయితే చేయాలి మీరు. ఇది మీకు ఉన్నటువంటి కోడింగ్ గుర్తుపెట్టుకోవాలి ఈ 3 కూడా. ఓకేనండి, ఇంకా స్టార్ట్ చేస్తాం. ఈ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే మనకి చూడండి, ఈ వన్స్ కాంప్లిమెంట్ అంటే, ఇఫ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ అప్టైన్డ్ బై కాంప్లిమెంటింగ్ ఈచ్ బిట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అంటారు. అంటే కాంప్లిమెంటింగ్ చేయాలంటే ఏం చేయాలి, కాంప్లిమెంటింగ్ అంటే మనము చూడండి ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ 0 అంటే 1 అని, 1 - 0 అని రాసుకోవాలన్నమాట. అంటే 0 ఇస్తే 1 అని, 1 ఇస్తే 0 అని మనం రాయాలండి. మరి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామా మనం ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 అనేది మనకి ఇలా ఉంది క్వశ్చన్, దీన్ని వన్స్ కాంప్లిమెంట్ రాయండి అంటారు. రాయమన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం లేదు డీజీ కదా మనకు ఇప్పుడు నేర్చుకునేం కాబట్టి, ఏం చేయాలి కాంప్లిమెంట్ చేయాలి. అంటే 1 అంటే 0 అని, 0 అంటే 1 అనే కదా మనకు,
తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి రాయండి 1 అంటే 0 1 అంటే 0 0 1 ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి 1స్ కాంప్లిమెంట్ అంటే 1 0 0 అనేది మనకు 1స్ కాంప్లిమెంట్ ఆన్సర్ అయ్యింది ఇది మనకు ఆన్సర్ అండి కొన్ని కొన్ని సార్లు మనకి ఏమను అడుగుతారంటే సబ్ట్రాక్షన్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆన్సర్లు అయితే మారిపోతాయి ఇదే ఆన్సర్ బట్ కొన్ని నెంబర్స్ ఇస్తారన్నమాట అవి ఇచ్చినప్పుడు మీకు ఎలా ఏ విధంగా చేయాలనేది ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను డోంట్ వరీ మీకు కానీ 1స్ కాంప్లిమెంట్ 2స్ కాంప్లిమెంట్ అనేది తెలియాలి కాబట్టి నేను చెప్తున్నానండి అది మనకు 1స్ కాంప్లిమెంట్ గురించి జస్ట్ బాగా అర్థమైంది కదా అనుకుంటున్నా నెక్స్ట్ చూడండి ఇదేం చేయాలంటే 2స్ కాంప్లిమెంట్ అండి చాలా ఈజీ అండి యాడింగ్ 1స్ కాంప్లిమెంట్ యాడింగ్ 1స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 అని యాడ్ చేయాలి 1స్ కాంప్లిమెంట్కి ఏం చేయాలంటే 1 రిప్రజెంట్ ఇక ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంటే 1స్ కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అది 2స్ కాంప్లిమెంట్ అవుతుంది అంతే కదండి 1కు 1 యాడ్ చేస్తేనే కదా 2 అవుతుంది సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం పైదే 0 1 1 కదా దీని ఏం చేయాలంటే ఫస్ట్ మీరు 1స్ కాంప్లిమెంట్లోకి చేంజ్ చేసుకోవాలి 1స్ కాంప్లిమెంట్ చేంజ్ చేయాలంటే ఏంటండి మనకి మీరు 1స్ కాంప్లిమెంట్ చేంజ్ చేయాలంటే ఏదైనా చేంజ్ చేసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బిలోకి వెళ్ళిపోవాలని కానీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోకూడదండి నెంబర్ సిస్టంలో ఓకేనండి చూస్తామా 1000 ఇది కదా మనకు వచ్చింది ఇది మనకు 1స్ కాంప్లిమెంట్ నెక్స్ట్ యాడ్ చేయాలి కదా యాడ్ 2స్ కాంప్లిమెంట్కి ఏం యాడ్ చేయాలి మనకు 1 యాడ్ చేయాలి 1 యాడ్ చేస్తే చూడండి 100కి 1 యాడ్ చేస్తే ఏమైంది మనకి చూడండి 0 1 1 0 0 1 ఇదే కాకుండా మీకు ఇంకా కొన్ని చెప్తాను 0 1 1 0 అనే వాటికి చూడండి దీనికి 1 యాడ్ దీనికి 1స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది చూడండి 1స్ కాంప్లిమెంట్ చేస్తే 1 0 0 1 కదా దీనికి 1 యాడ్ చేస్తే 2స్ కాంప్లిమెంట్ కదా ఇప్పుడు చూడండి ఈజీగా ఎలా మీకు అబ్జర్వ్ చేయండి బాగా ఈజీగా 1 1 అంటే ఏంది ఇప్పుడు 2 అని పెడతారా పెట్టకూడదు 1 1 అంటే ఏంది మనకు మీకు చెప్పిన 1 1 అంటే ఏంది మనకి 1 0 1 ఈజ్ క్యారీ ఓకేనా నెక్స్ట్ 1 0 1 0 1 ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుందండి అందుకోసమని మీకు ఇవి చెప్పడం అయితే జరిగింది ఇవి ఇవి బాగా అబ్జర్వ్ చేయండి మర్చిపోయింటే ఏం పర్వాలేదు మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా కదా ఏం పర్వాలేదు అన్నీ చూస్తాం నెక్స్ట్ మనకు సబ్ట్రాక్షన్ అడిషన్లు ఎలా ఉంటాయో 1స్ కాంప్లిమెంట్ 2స్ కాంప్లిమెంట్ అనేది చూస్తాం నెక్స్ట్ క్లాస్లో ఓకేనండి థ్యాంక్ యూ